हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, नेनैते चाला बागुन्नानु। मीरु एला उन्नारनेदि कामेंट सेक्षन्लो तप्पकुंडा कामेंट चेयंडि। ई रोज वीडियोलो ओक चिन्न टापिक अन्नमाट। एंटि अंटे गनुक चाला मंदि चिकेन चाला इष्टंगा तिंटू उंटारु। चिकेन लेनिदे पोट गडवदन्नमाट। ప్రతి రోజు చికెన్ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు వీడియోలో అంటే చికెన్ ని ఎలా తింటే మనకి మంచిది అనేది ఈ రోజు వీడియోలో చెప్తాను। ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా ఈ రోజు వీడియోలో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎవరైతే చికెన్ ని ఇష్టంగా తింటున్నారో వాళ్ళైతే గనుక ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి। అలాగే నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు। ఆల్ లో పెట్టుకుంటేనే నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో చేసినప్పుడల్లా, కాబట్టి నోటిఫికేషన్ వచ్చేలాగా పెట్టుకోండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం। కోళ్ళ ఫారం లో కోళ్ళని పెంచేటప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే కోళ్ళని పెంచుతున్నారో వాళ్ళైతే గనుక మొక్కజొన్నతో ఉండే ఆహారాన్ని వాటికి ఆహారంగా వేస్తారు। ఆ మొక్కజొన్నలో ఏంటి అంటే గనుక కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది। దాని వల్ల కోడిలు కూడా తినడం వల్ల ఏమవుతుందంటే కొవ్వు అనేది ఎక్కువగా పడుతుంది। దాని వల్ల మనం తినడం వల్ల మనకు కూడా కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువైపోయి బాగా లావ్ అవుతారన్నమాట। కాబట్టి కొవ్వు అనేది బాగా పెరిగిపోతుంది మనం ఎక్కువగా గనుక చికెన్ తింటే। తినొచ్చు, కాకపోతే లిమిట్ గా తినాలన్నమాట। మరి డైలీ తినడం కూడా మంచిది కాదు ఏదైనా సరే। మరి అతిగా తినడం వల్ల మనకి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అతిగా ఏది కూడా తినకూడదన్నమాట। ఏదైనా సరే లిమిట్ గా తినాలి అంటే వారానికి ఒకసారో అలాగా రెండు సార్లు అలా తినాలి। కానీ మరి చాలా మంది డైలీ తినే వాళ్ళకి కొవ్వు అనేది కోళ్ళ నుంచి మనకి కొవ్వు అనేది ఎక్కువగా వస్తుంది, దానివల్ల బరువు అనేది చాలా ఈజీగా పెరిగిపోతాం అన్నమాట। అలాగే నెక్స్ట్ ఏంటంటే చికెన్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు కాబట్టి ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అనమాట। చాలామంది మార్నింగ్ ముందు రోజు తెచ్చుకోవడం, తర్వాత నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు వండుకోవడం అలాంటివి చేస్తారు। దానివల్ల ఏమవుతుందంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది కోళ్ళకి పడుతుందన్నమాట। ఆ బ్యాక్టీరియా ఉన్నది మనం తినడం వల్ల మనకు కూడా చాలా రకాల అనారోగ్య నష్టాలు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కోడిని తీసుకొచ్చారంటే మినిమం 3 గంటల లోపే వండుకొని తినాలన్నమాట। అంతేగాని తర్వాత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచడం వల్ల మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా 3 గంటల్లో కోడిని అదే కోడి మాంసాన్ని వండుకోవాలన్నమాట। కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అయితే కనుక మాంసం తీసుకొచ్చి ఎక్కువసేపు అయితే కనుక పెట్టకండి। ఇంకా ఏంటంటే ఎక్కువ మంది నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండాలి డైలీ అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రొయ్యలు కానీ చేపలు కానీ మీరు డైలీ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట। ఎందుకంటే మనం అవి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదే కాబట్టి రొయ్యలు చేపలు మాత్రం డైలీ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు। కాకపోతే చికెన్ మాత్రం డైలీ తీసుకోకూడదు। ఒకవేళ మీకు చికెన్ తినాలి అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు దాని ప్లేస్లో మీరు నాటుకోడి మాంసం, నాటుకోడి ఉంటుంది కదా, నాటుకోడి తీసుకున్నా సరే మనకి ప్రాబ్లం ఉండదన్నమాట। మామూలు చికెన్ కన్నా నాటుకోడి తింటే కనుక ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు చికెన్ తినాలి అనిపించినప్పుడు నాటుకోడి తెచ్చుకొని తినడం మంచిది। అలాగే మీరు చికెన్ ప్లేస్లో రొయ్యలు కానీ తర్వాత చేపలు కానీ తీసుకోవడం కూడా చాలా మంచిది అన్నమాట। ఇవి మనకి హెల్త్కి మేలు చేస్తాయి కాబట్టి రొయ్యలు చేపలు డైలీ తీసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు। అలాగే నెక్స్ట్ ఏంటంటే కోళ్ళకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విష పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కోళ్ళకు పెట్టే ఆహారంలో। కాబట్టి ఆర్సెనిక్ అనే విష పదార్థం తినడం వల్ల కోళ్ళు బాగా లావ్ అయిపోతాయి, దానివల్ల మనకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కోళ్ళకు కాకుండా నాటుకోడి తీసుకోవడం చాలా మంచిది। అలాగే నెక్స్ట్ ఏంటంటే చాలామంది చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు, కాకపోతే మరీ ఎక్కువ సార్లు తినడం మంచిది కాదు। చికెన్ ఫ్రై కాకుండా మీరు చికెన్ కూరలాగా వండుకొని తింటే మంచిదన్నమాట। ఫ్రై కాకుండా అప్పుడప్పుడు తినొచ్చు ఫ్రై అనేది, కాకపోతే మీరు ఒకవేళ ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు చికెన్ కూరలాగా చేసుకోవడం చాలా మంచిది। ఎందుకంటే ఫ్రై చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఫ్రై కన్నా చికెన్ని కూరలాగా చేసుకొని తినడం మంచిదన్నమాట ఆరోగ్యానికి। మనం ఏది తిన్నా సరే కొంచెం మరీ ఎక్కువ కాకుండా లిమిట్గా తింటే ఏదైనా మనకి మంచిదే। అలాగే వండుకునేటప్పుడు కూడా చికెన్ అయినా సరే ఏదైనా సరే వండేటప్పుడు ఖచ్చితంగా బాగా ఉడకబెట్టుకొని తినాలన్నమాట। చాలామంది సగం ఉడికింది తింటూ ఉంటారు, అలాగైతే కనుక తినకూడదు, దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, అలాగే పక్షవాతం ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బాగా ఉడికించుకున్న తర్వాత చికెన్ని తినాలి, ఉడకకుండా అయితే కనుక తినకూడదు। అలాగే ఏంటంటే మాంసాహారంలో కొవ్వు అనేది ఎక్కువగా ఉన్నది ఎప్పుడు కూడా ఎక్కువగా తినకూడదు అన్నమాట।
మీరు పరిమితిని మించి ఏది తిన్నా సరే మనకి ఒంటికి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఏదైనా సరే లిమిట్గా తినడం చాలా మంచిది ఎక్కువగా కొవ్వు ఉన్న మాంసాహారం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా అయిపోతుంది అలాగే హార్ట్ అటాక్ కూడా రావచ్చు ఇంకా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీరు చికెన్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే మరీ అతిగా తినడం మాత్రం మంచిది కాలానికి ఒక రెండు మూడు సార్లు అలా తింటే మంచిది కానీ మరీ డైలీ ప్రతి పూట ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మంచిది కాదనమాట ఆరోగ్యానికి కాబట్టి ఇదే అనమాట వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.